చేగుంట మండల కేంద్రంలోని 14వ వార్డు ఎన్జీఓ కాలనీలో 10 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధుల నుంచి డ్రైనేజ్ నిర్మాణం పనులను ప్రారంభించారు సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీపీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్లో. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కాలంలో చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేస్తామని, ప్రతి వార్డులలో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని తెలిపారు. మండల నిధుల నుంచి గ్రామానికి అవసరమైన పనులు చేయడానికి సిద్దంగా ఉన్నామని ఎంపీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ సురేఖాయలేష్, వార్డు సభ్యులు అన్నం శ్రీలత రవి, పుల్లబోయిన వెంకటేష్, మహేష్, సొసైటీ డైరెక్టర్ రఘురాములు, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. మేము ఎన్నో రోజులుగా మేము డ్రైనేజ్ ఫెసిలిటీస్ గురించేసి మేము ఒకటికి 100 సార్లు మేము కోరాము. వాళ్ళు ఉన్న పరిస్థితులు మా సర్పంచ్ అన్న గానీ, మా వార్డ్ మెంబర్ అన్న గానీ, ఎంపీపీ అన్న గానీ, అందరూ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయేమో తెలియదు కానీ వాళ్ళు ఆ ఎన్నికలకు మా యొక్క డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ టోటల్లీ క్లియర్ చేశారు. దానికి ఈ రోజు స్టార్ట్ చేసినందుకు చాలా వందనాలు. ఇదే విధంగా ఫర్దర్ గా ఈ ఎన్జిఓస్ కాలనీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము సర్పంచ్ గారి దగ్గరికి తీసుకెళ్తాము. అవి వెంటనే మాకు సాల్వ్ చేస్తూ మాకు సహకరిస్తూ ఉండాలనేసి, ఎటువంటి సహకారం కావాలన్నా మేము చేస్తామని చెప్పేసి మేము ఎన్జిఓస్ కాలనీ సభ్యునిగా సపోర్ట్ చేస్తున్నాము. ఎన్జిఓస్ కాలనీలో డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉండేను. యాక్చువల్గా మెయిన్ గీతా స్కూల్ నుంచి ఇంతకు ముందు 49 సరెంట్కి మెయిన్ రోడ్ మెయిన్ మూవీ చేసినాము. తర్వాత దానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే సీసీ రోడ్ కూడా వేసినాము. తర్వాత ఇక్కడ సైడ్ రోడ్లు చాలా, వాళ్ళ ఇంటి వెనుక డ్రైనేజ్ లేక ప్రతి ఇంటి వెనుక బాయిలాగా ఉండి చాలా అంటే చాలా ఘోరంగా ఉండి అందరికీ వ్యాధులు అవి సంక్రమిస్తున్న సమయంలో ఇక ఎన్జిఓస్ కాలనీ కూడా మా దగ్గరకు వచ్చి చాలాసార్లు అప్లికేషన్లు ఇచ్చారు. ఖచ్చితంగా డ్రైనేజ్ చేయాలి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. యాక్చువల్గా ప్రతి వార్డులో ఒక్కొక్క డ్రైనేజ్ సీసీ రోడ్లు చేసుకుంటూ వస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి మన చేగుంట గ్రామంలో డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉండేను. మేము వచ్చి నుంచి అందరు ఎంపీపీ సహకారంతో కానీ, మన మార్కెట్ కమిటీ అందరి సహకారంతో, ఎంపీటీ సహకారంతో, అందరితో సహకారంతో ప్రతి డ్రైనేజ్ ప్రతి వార్డులో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాము. గతంలో ఎన్జిఓసీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమానికి విచ్చేసిన మన ఇంకా సర్పంచ్ గారు కానీ మనకు అడగగానే మన కాలనీలో ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుడు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి ఇది డెవలప్ అయ్యే కాలనీ కాబట్టి ఈ కాలనీకి ఇంకా ఫెసిలిటీస్ ఏమీ లేవు. అనేక బహుళ అంతస్తుల భవనాలు కట్టుకుంటున్నారు కాబట్టి కొత్తగా ఇక్కడ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చి మన ఎన్జిఓస్ కాలనీ స్థిరపడుతున్నారు కాబట్టి పరిధిలో ఎన్జిఓస్ కాలనీలో మరి సైడ్ డ్రైన్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నందుకు మరి సర్పంచ్ గారికి ఆ కాలనీ వాసులు గతంలో కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా అంచెలంచెలుగా మరి వార్డుగా ఎక్కడైతే మరి అత్యవసరం ఉందో అక్కడ సైడ్ డ్రైన్లు నిర్మించుకుంటూ మరి గ్రామంలోని ప్రతి వార్డులోని ఇప్పటివరకు అన్ని విధాల వాటర్ ఫెసిలిటీస్ కానీ, లైట్లు కానీ, డ్రైనేజీ కానీ అన్ని రకాలుగా గ్రామ పంచాయతీ ముందుకెళ్తుంది.